Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu and Co. Silent. Amravati kada ardhamaipoyinda? Rajadhani amsampai sarvonnata nyayasthanamu ghatu vyakhyala nepadyamlo భవిష్యత్తులో ఏం జరగనుందో అందరికంటే బాగా చంద్రబాబుకు తెలిసొచ్చింది. సుప్రీంకోర్టు కామెంట్స్ జగన్ సర్కారుకు షాక్ అని ఎల్లో మీడియా టిబెట్లు చేస్తూ అదో తుది అన్నట్లు వ్యవహరిస్తోంది. కానీ అమరావతి కథ అయిపోయినట్టే అని చంద్రబాబు ఆయన అనుచరులకు అర్థమైంది. అమరావతి అంశంపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చంద్రబాబు, లోకేష్, రాజధాని పరిరక్షణ సమితి నాయకులు ఇంతవరకు స్పందించలేదు. దీనికి కారణం నిన్నటి కోర్టు పరిణామాలు తమకు అనుకూలంగా లేవని వారు భావించడమే. ఏ చిన్న సానుకూల అంశం ఉన్నా ఈ పాటికి చంద్రబాబు, లోకేష్, అమరావతి అనుకూలవాదులంతా చిందులేసేవారు. కానీ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి స్వాగతించారే తప్ప ప్రతిపక్షాల వైపు నుంచి ఆ మాట రాకపోవడం గమనార్హం. ఇది చాలదా? అమరావతికి భవిష్యత్తు లేదని చెప్పడానికి అమరావతిని ఏకైక రాజధాని చేయాలనే వాదనలో న్యాయం లేదనే సంకేతాలు జనంలోకి వెళ్ళాయి. దీన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతి అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అసాధారణమైనవని న్యాయవర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటా లేక ఇంజనీరా అని ప్రశ్నించడం దేనికి నిదర్శనం? అలాగే పాలనా వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటే ఇక ప్రజాప్రతినిధులు, మంత్రివర్గం ఎందుకు అని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మశాసనం ప్రశ్నించడం టీడీపీ అమరావతివాదులకు పెద్ద దెబ్బే. నిజానికి సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణలో చోటు చేసుకున్న పరిణామాలు న్యాయ వ్యవస్థపై ఏపీ ప్రజానీయకంలో గౌరవాన్ని పెంచాయని చెప్పొచ్చు. నిష్పక్షపాత విచారణ జరుగుతుందనే నమ్మకం, విశ్వాసాన్ని సుప్రీంకోర్టు ఏపీ ప్రజానీకంలో కలిగించింది. ఇదే సందర్భంలో చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్కు కాలం చెల్లిందనే అభిప్రాయం బలపడుతోంది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టు అత్యంత చర్చనీయాంశమైన తరుణంలో అమరావతి తరపున వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వారి నౌరాశ్యానికి నిదర్శనమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.